నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ఎందుకు ఈ పర్టికులర్ ఈ డాలస్ మీటింగ్ మీతో ఎందుకు? నేను రావడానికి నేను చాలా సంకోచించాను. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సార్, మీరు ఎబ్రాడ్ వెళ్తే సార్, యుఎస్ వెళ్తే చాలా బాగుంటుంది సార్, మన పార్టీకి ఫండ్ వస్తుంది సార్. నేను పార్టీ ఫండ్ కోసం రాలేదు ఇక్కడికి సార్. నాకు ఎందుకంటే నేను ఆత్మగౌరవంతో బతికేవాడిని, కోట్లు ఇచ్చిన వాడిని, నేను ఎలా అడుగుతాను డబ్బులు? చాలా అసహ్యం ఉంది. డబ్బులు వదులుకున్న వాడిని, డబ్బులు వదులుకున్న వాడిని, డబ్బులు ఇచ్చేసిన వాడిని, కోట్లు వస్తే కోట్లు ఇచ్చేసిన వాడిని. ఈరోజుకి నేను సినిమా చేస్తే ఎవరు ఊహించినంత డబ్బు ఇస్తారు? డబ్బు ఉంది అక్కడ. ఎందుకు నేను సినిమాను వదులుకోవాలి? నేను ఆ సినిమాని అలా చూస్తుంటానంటే నా అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ నాకు సినిమాలు బాగా ఆడినప్పుడు డబ్బులు రాలేదు, సినిమాలు ఫెయిల్ అయినప్పుడు డబ్బులు వచ్చినాయి నాకు. అంటే నాకు ఇంత నేను కష్టపడి ఇంత డబ్బులు సంపాదిస్తే నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు? సినిమాలు బాగాలేనప్పుడు బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. నా సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ డబ్బులు పెరిగాయి, నా రెమ్యునేషన్ పెరిగి, నాకు అర్థమయ్యేది కదా, మార్కెట్ పెరిగేది. అది ఎందుకు అలాగే ఇది డబ్బులు అడగడానికి రాలా యువస్. నేను మీకోసం వచ్చాను. మారుమూల ఉద్దానంకి ఎలా వెళ్ళాను, అనంతపురంకి ఎలా వెళ్ళాను, అరకుకి ఎలా వెళ్ళాను, మారుమూల నెల్లూరుకి ఎలా వెళ్ళాను, తెలంగాణలో ఎలా తిరిగాను, మారుమూల తాండాల్లో, అలాగే నాకు అమెరికా కూడా చెప్పాను కదా. మీకు నాకు మధ్య దూరం రెండు గుండెల దూరం, సముద్రాలు దాటిన, ఖండాలు దాటిన మీకు నాకు రెండు గుండెల దూరం. ఇది స్లోగన్స్ కాదు, దట్స్ పరిస్థితి. ఇది రెండు ఇది ఇది డబ్బులు అందరూ నన్ను చాలామంది సార్ మనం ఎన్ఆర్ఐ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి సార్ అంటూ నాకు చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాట వింటాను. వాళ్ళేనా ఏనా వాళ్ళు వాకింగ్ టాకింగ్ డాలర్స్ ఏంటి వాళ్ళు నడిచే డాలర్లు వాళ్ళు నిండు మనసున్న మనుషులు, జీవంతో ఉన్న మనుషులు. వారిని సంపదగా చూస్తామా, వారిని డబ్బులుగా చూస్తామా? నాకు అనిపించింది, నేను దానికైతే నాకు అందుకే ఎప్పుడు రాలేదు. చాలామంది చాలాసార్లు ఇన్ని సంవత్సరాలు పిలిచారు, నన్ను ఎప్పుడు రాలా. నాకు నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పను ఎప్పుడు. నేను ఎందుకంటే ఏదైనా ఉంటే అఫీషియల్ చెప్తాను, అది కూడా ఇష్టం ఉన్నప్పుడే, దాని కంపల్షన్ ఏమి ఉండదు. చాలామంది అడుగుతారు డబ్బులు దేనికని. నాతో పాటు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇవ్వాలంటే ఒకడే వస్తాడా? ఒక 400-500 మంది కదలాలి, ఒక 40 కార్లు రావాలి నాతో పాటు. ఎందుకంటే మన గవర్నమెంట్ పోలీసు లేవు, అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ మనకి పోలీస్ ఇవ్వగలుగుతుంది, కానీ మన సొంత రాష్ట్రం మనకి పోలీస్ ఇవ్వదు. అదొక ట్రాజెడీ. అంటే సిస్టమ్స్ని ఎంత అందంగా చంపేశారనేది. సి అమెరికాకి ఇండియాకి తేడా పొలిటికల్, నో ఒక్క వ్యక్తి అని కాదు, ఒక ముఖ్యమంత్రి అని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇది ఒక సిబిఎన్ అని ఆయనని కాదు, ఒక వ్యక్తి అని కాదు. నేను వ్యక్తులు, ఎందుకంటే బయట దేశంకి వచ్చాక మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నాకు కించపరచడం నాకు ఇష్టం లేదు. అది మన ఇంటి సమస్య.
అక్కడ ఎవరిని ఏమనాలో. థ్యాంక్ యూ. ఎవరిని, ఎందుకంటే ఎవరిని ఏమనాలో అది మన ఇంటి సమస్య. మన ఇంటికి వెళ్ళాక అక్కడ తెలుసుకుంటాం ఎవరిని ఏమనాలని. కానీ దేశం హద్దులు దాటాక మనం చెప్పుకోదలుచుకుంది మన దేశం తాలూకు విశిష్టత, గొప్పతనం, మనకి ఆశ్రయం ఇచ్చిన అమెరికా దేశం తాలూకు గొప్పతనం, దాని ఉదారత్వం, దాని ఉదార స్వభావం. ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకరిని మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడుకో అవకాశం ఇచ్చాను అంతే. మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్.